ప్రభుత్వం జోక్యం చేసుకోలేని శాఖలో ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పును ప్రభుత్వంపై రుద్ది యువకుల మనసులో అయోమయం సృష్టించి భారతీయ జనతా పార్టీ ఆడుతున్న కుట్రలో భాగంగా వద్దు. ధర్నాలు డ్రామాలు బీజేపీ వాళ్ళకి కొత్తేమీ కాదు. దొంగ పనుల్లో లీకేజీల్లో బీజేపీ సాధించిన ఘనతలు అన్నీ ఎన్ని కావు. గుజరాత్ నుండి మధ్యప్రదేశ్ దాకా, కర్ణాటక నుండి అస్సాం దాకా బీజేపీ చరిత్రదే. నిన్న తెలంగాణలో యువకుల జీవితాలతో ఆటలాడుకున్న వాడు కూడా ఇదే బీజేపీ భావచాలానికి ఆకర్షితుడైన వాడే. ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? ఇక యూనివర్సిటీలో ఉద్యోగాలు రాకుండా బీజేపీ గవర్నర్ అడ్డుపడాలి. నోటిఫికేషన్లు వస్తే బీజేపీ ఐటీ సెల్ సభ్యుడైన రాజశేఖర్ గాడు లీకేజీ చేసి నిరుద్యోగుల జీవితాలతో మన్నుపోయాలి. ఇది బీజేపీ వ్యూహం. తెలంగాణ బిడ్డలు విఘ్నులు. అమ్ముడుపోయిన యూట్యూబ్ ఛానల్లో వచ్చే కట్టు కథనాలను కలత చెందకండి. విఘ్నతో ముందుకు వెళ్ళండి. స్టే ఆన్ టీఎస్ 24 న్యూస్.